అందరికీ నమస్కారం చెట్టుకు ఎరువేస్తే చెట్టు స్పీడ్గా ఎదగటం మనందరం చూస్తూ ఉంటాం మరి అట్లాగే జుట్టు ఎరువేసినట్టు స్పీడ్గా పెరగాలంటే దీనికి ఎరువు లాంటిది ప్రోటీన్ అనమాట మాంసకుర్తులు ఆ మాంసకుర్తులు ఎక్కువగా ఉన్న ఆహారాలు మనం తీసుకుంటుంటే జుట్టు గ్రోత్ బాగా ఉంటుంది తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ ఉన్న నెంబర్ వన్ ఆహారం సోయా చిక్కుడు విత్తనాలు వంద గ్రాముల సోయా చిక్కుడు విత్తనాల్లో నలభై మూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుందన్నమాట మేక మాసంలో ఇరవై ఒక్క గ్రామే ఉంటుంది కోడి మాసంలో ఇరవై ఐదు గ్రాములే ఉంటాయి సోయాబీన్లో నలభై మూడు అలాంటి సోయా చిక్కుడు విత్తనాలు ఎప్పుడు పచ్చిగా తినకూడదు పచ్చి పాలు త్రాకూడదు కంపల్సరీ సోయా చిక్కుడిని వండే తినాలి వేడి చేస్తే తీసుకోవాలి అందులో ఉండే గ్వాయిట్రిన్స్ అనే హాని కలిగించేవి వేడి చేసినప్పుడు నశిస్తాయి కాబట్టి మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అవి నాశనం అవుతాయి అనమాట అలాంటి సోయా చిక్కుడు విత్తనాల్ని రోజు ఒక గుప్పడు గుప్పడున్నర గింజలు తీసుకుని పన్నెండు గంటలు నానపెట్టేసేయండి ఈ నానపెట్టిన సోయా చిక్కుడు గింజల్ని కుక్కర్లో ఉడికించేసుకోండి మీరు అన్నము కూరలు వండుకునేటప్పుడు అందులో ఒక బౌల్లో చిన్న దాంట్లో తీసేసి పెట్టేసేయండి చక్కగా ఇవి ఉడికిపోయి ఉంటాయి ఈ సోయా చిక్కుడు గింజల్ని ఉడికిన వాటిని కూరల్లో వేసేసుకుంటూ ఉండండి ఇప్పుడు ఇంట్లో అందరికీ జుట్టు బాగా రావాలి అందరికి కలిసి రెండు గుప్పడి గింజలు వేసేసేయండి లేకపోతే పర్టికులర్గా ఒకరిద్దరు ఉంటారు మనిషికి ఒక గుప్పడు చొప్పిన సోయా చిక్కుడు గింజలు ఉడకబెట్టేసి మనం బఠానీలు నానబెట్టేసి కూరల్లో వేసుకుంటాం కదా అలా సోయా చిక్కుడు గింజల్ని ఉడకబెట్టినవి రోజు కూరల్లో వేయండి ఆకుకూరల్లో వేసుకోండి సోయాచిక్కుడు పప్పు అమ్మితే దాన్ని ఆకుకూరతో పాటు పప్పుగా వండుకోండి ఇట్లా ఏదొక రూపంలో సోయా చిక్కుడు కనుక రెగ్యులర్గా వాడితే జుట్టుకి చాలా మంచిది అంటే దీనివల్ల థైరాయిడ్ ఇట్లా వస్తుందని ఒక భయాలు ఉన్నాయి వండినప్పుడు ఆ దోషం పోతుంది అందుకని మీకు అది ముందే చెప్పేశాను డౌట్ లేకుండా అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ భారతీయులకు మూడొంతుల మందుకు ఉంది కాబట్టి ఆ డెఫిషియన్సీ పోవటానికి తక్కువ ఖర్చులో సామాన్యులకు సైతం అందరూ తినగలటానికి అనుకూలంగా ఉన్నది చిక్కుడు కాబట్టి దీన్ని ప్రతిరోజు ఇట్లా వాడుకుంటే పిల్లలకు పెడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం